మరో విపత్తు రాష్ట్రంపై విరుచుకుపడనుందా? హుదుద్ రూపంలో విశాఖను కకావికలం చేసిన పెను విపత్తు మరోసారి ఉనికిని చాటుకునేందుకు తీరం వైపు దూసుకొస్తుందా? అంటే అవుననే అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. వచ్చే నెల మూడో వారంలో రాష్ట్రానికి తుఫాన్ల గండం పొంచి ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేలా ముందస్తు చర్యలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన ఇస్రో శాస్త్రవేత్తల సూచనలపై వాతావరణ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తీరాన్ని తుఫాన్ తాకుతున్నాయన్నది చెప్పగలమని అంటున్నారు. అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ తొలి వారం మధ్య మూడు తుఫాన్ల మధ్య ప్రమాదం ఉందని ఇస్రో నిపుణులు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధారణంగా తుఫాన్లు ఏప్రిల్ మే నెల లేదా సెప్టెంబర్ అక్టోబర్ తేదీల్లో తాకే అవకాశాలు ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందుగానే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన తుఫాన్ హెచ్చరికలు కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయని అంటున్నారు. అయితే వచ్చే నెలలో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అది ఆంధ్రాను తాకుతాయన్నది స్పష్టంగా చెప్పలేమని అంటున్నారు. ఏ రాష్ట్రాన్నైనా సరే తుఫాన్ తాకుతాయన్నది కేవలం వారం రోజుల ముందుగానే చెప్పగలమని అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ. అక్టోబర్ నవంబర్ బే ఆఫ్ బెంగాల్లో పీక్ సీజన్ అండి సైక్లోన్స్ ఫామ్ అవడానికి. కాకపోతే ఏంటంటే ఈ వచ్చిన సైక్లోన్స్ ఎంత ఇంటెన్సిటీతో అన్నా రావచ్చు, హుదుద్ లాంటి సైక్లోన్స్ రావచ్చు లేకపోతే హుదుద్ కన్నా తక్కువ ఇంటెన్సిటీతో రావచ్చు, కానీ అవి వస్తున్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ని తాకుతాయని ఏం నమ్మకం లేదు. అది దక్షిణ తమిళనాడు నుంచి ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ వరకు ఎక్కడన్నా తాకచ్చు. సాధారణంగా ఏంటంటే పోస్ట్ మాన్సూన్ సీజన్లో మనకి రెండు సీజన్స్ ఉన్నాయి, ఏప్రిల్ మేలో రావచ్చు అక్టోబర్ నవంబర్లో రావచ్చు. ఏప్రిల్ మేలో వచ్చినవి ఎక్కువ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ని తాకుతాయి, అలాగే అక్టోబర్ నవంబర్లో వచ్చినవి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుని తాకుతాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మూడు నాలుగు వారాలు టైం ఉందనగా మనకి ఇంకా సైక్లోన్లు వచ్చేస్తాయని చెప్పడం చాలా కష్టం. అట్ ది మోస్ట్ మ్యాక్సిమమ్ ఒక 7 డేస్ ముందు చెప్పచ్చు, అంతకన్నా ముందు చెప్పలేము మనం, ఎందుకంటే వాటి లైఫ్ సైకిల్ కూడా ఒక 6 to 7 డేస్ ఉంటుంది అన్నమాట. అంటే ఫండమెంటల్గా ఈ తుఫాను గురించి మనకి ఒక వార్నింగ్ అది ఇవ్వాల్సింది భారత వాతావరణ సంస్థలు, మిగతా ఏ సంస్థలు కాదు, ఐఎండీఏ చెప్పాలి. ఐఎండీ పరిధిలో వాళ్ళు సైంటిఫిక్ లిమిట్స్ బట్టి ఒక 5-6 రోజుల ముందు ఈ తుఫాన్ వస్తుందా లేదో తెలుసుకుంటున్నారు. అంటే ఒక 2-3 రోజుల ముందు హుదుద్ కూడా మనం బాగానే ప్రిడిక్షన్ ఇచ్చాం, వచ్చిన ఫిజికల్ సిస్టమ్ని అది నేచర్ కాబట్టి మనమేమి కొంచెం చేతులతో ఆపే సిస్టమ్ ఏం కాదు, నష్టం ఎలాగో జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేగాని ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటెన్సిటీతో వస్తుంది, మనమేం చేయబోతున్నాం అన్న దానికి మట్టుకు ఏమీ మనం ఏం చేయలేము, మనం చేయలేని పరిస్థితి. మీరు మట్టుకు చేయవలసింది ఏంటంటే భారత వాతావరణ సంస్థ వాళ్ళు మట్టుకు మంచి ప్రిడిక్షన్ ఇస్తున్నారు, అంతకన్నా ఎర్లీగా మట్టుకు ప్రిడిక్షన్ ఇవ్వడం కష్టం. అది అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ 20వ తారీఖులో ఉన్నాం, అక్టోబర్ 20లో వచ్చే సైక్లోన్స్ ఇంత నిడివితో ఉంటాయి లేకపోతే ఇంత ఇంటెన్సిటీతో ఉంటాయని చెప్పడం కష్టం. అట్ ది మోస్ట్ వారము, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే చెప్పగలరు ది బెస్ట్ ఆఫ్ ది ఫోర్కాస్ట్. భారత వాతావరణ సంస్థలు మంచి ఫోర్కాస్ట్ ఇస్తూనే ఉన్నారు.